Hey guys, good morning. Welcome back to the channel. I'm Hanushpika Pavan and ee roju nenu Goa lo Candolim beach road lo oka apartment lo unnam kada, so danni room tour cheyalanukuntunnanu. Endukante naakaithe room chaala nachindi, endukante maa family andaram vachina kuda ee apartment lo chaala comfortable anipinchindi, intlo unna feeling vachindi, chaala comfortable undi. And inkoti entante ఈ రూమ్ నుంచి ఇక్కడ నుంచి బీచెస్ కానీ లొకేషన్స్ అన్నీ ఇంకా మిగతా లొకేషన్స్ అన్నీ కూడా చాలా దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ డిస్టెన్స్లో లేవు. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి మేబీ హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కగానే మా సెకండ్ ఫ్లోర్ అనమాట. సో సెకండ్ ఫ్లోర్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ హాల్ పెద్ద హాల్ ఇచ్చిండు, మంచిగా ఉంది ఫ్రీగా. అండ్ దెన్ ఇక్కడ ఒక చెప్పుల స్టాండ్, దెన్ ఒక డ్రెస్సింగ్ టేబుల్, అండ్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. దెన్ నెక్స్ట్ ఇక బాల్కనీ అనమాట. ఈ బాల్కనీ చాలా బాగుంది, హాల్ నుంచి పెద్ద బాల్కనీ. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. సో ఇది టోటల్గా హాల్ అండ్ టీవీ కూడా ఇచ్చాడు, వైఫై కూడా ఉంది. సో స్పీడే ఉంది, వైఫై కూడా ఏం ప్రాబ్లం లేదు. సో టీవీ అండ్ దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ హాల్. హాల్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే దాని తర్వాత ఎక్కడి నుంచి ఒక వాష్రూమ్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ వాష్రూమ్. సో ఇది ఒక వాష్రూమ్ అన్నమాట. అండ్ ఇది బ్రషింగ్ ఏరియా. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో వాష్రూమ్ కూడా ఇచ్చాడు. సో ప్రాబ్లం లేదు, ఈజీగా ఎంతమంది వచ్చినా హ్యాపీగా రెండుసార్లు స్నానం చేసుకోవచ్చు, అన్నిటికీ ఈజీ అవుతుంది. అండ్ ఇది కిచెన్. సో కిచెన్లో కూడా మనకి ఏమేం కావాలో, ఇంట్లో ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చాడు. మనం వంట చేసుకోవడానికి గిన్నెలు ఇచ్చాడు, ఫ్రిడ్జ్ కూడా ఉంది, మంచిగా ఫ్రిడ్జ్ పనిచేస్తుంది కూడా. ఇదే సో మేము ఇవన్నీ పెట్టుకున్నాం అన్నమాట. దెన్ నెక్స్ట్ అసలు మేము కిచెన్ తీసుకోవడమే స్పెషల్గా మా బిందు వాడి కోసం తీసుకున్నాం, ఎందుకంటే వాడికి బయట ఫుడ్ ఎంత అని పెడతాం చెప్పండి, చిన్నపిల్లలు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం అనమాట. కిచెన్లో వచ్చేలాగా తీసుకుంటే మాకు ఈజీ అవుతుంది అని చెప్పేసి. అండ్ చిన్న కబోర్డ్స్ ఇచ్చాడు, కబోర్డ్స్లో కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కుక్ చేసుకోవడానికి గిన్నెలు ఉన్నాయి, స్పూన్స్ అవన్నీ కూడా ఇచ్చాడు. సో ఇది 2 BHK అపార్ట్మెంట్ కాబట్టి మాకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, అండ్ ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది. అండ్ మేము వచ్చేసి ఆల్రెడీ ఒక 2-3 డేస్ అయింది కాబట్టి రూమ్ అంతా మెస్సీ మెస్సీ ఉంది. సో ప్లీజ్ డోంట్ మైండ్ గైస్. అండ్ ఈ వార్డ్రోబ్స్, సో పైన క్లాత్స్ వచ్చేసి పవన్ పెట్టుకున్నాడు, అండ్ దెన్ నెక్స్ట్ కింద నేను పెట్టుకున్నాను. అండ్ ఇట్ సైడ్ వార్డ్రోబ్లో మేమో విన్నగాడు పెట్టుకున్నాడు, అంటే వన్ నేనే పెట్టాను. అండ్ దెన్ ఇక్కడ ఒక బాల్కనీ ఉంది ఇట్ సైడ్ నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తే. బట్ అదేంటంటే ఏదో ఏసీ వర్క్ రిపేరింగ్ ఉందంట, సో అందుకోసమే అది మాకు యాక్సెస్ ఇవ్వలేడు. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. సో ఈ బెడ్రూమ్లో కూడా ఇంకోటి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాడు, ఇలా కొంచెం కంఫర్టబుల్, అందులో కూడా రెడీ అవ్వచ్చు, అందులో కూడా రెడీ అవ్వచ్చు. అండ్ ఇక్కడ కొంచెం వెల్తర్ ఎక్కువ ఉంది, ఎందుకంటే 2 విండోస్ ఉన్నాయి. మా రూమ్లో అయితే ఒకటే విండో ఉంది కాబట్టి కొంచెం వెల్తర్ తక్కువ అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బెడ్. ఒకవేళ మనకి ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట, ఎందుకంటే కిందే ఉన్నాయి జస్ట్. ఇట్లా కింద బెడ్ కనిపిస్తుంది కదా, సో అది వేసుకొని మంచిగా హ్యాపీగా పడుకోవచ్చు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే కూడా. ఇది ఇంకా ఒక వార్డ్రాప్. సో ఇది ఒకటే ఉంది సింగిల్ది. మా రూమ్లో ఏంటంటే మొత్తం వాల్ అంతా ఉంది కదా, సో ఈ రూమ్లో మాత్రం మీకు ఒక సింగిల్ వార్డ్రాప్ ఇచ్చింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక బాల్కనీ ఉంది, బట్ అది కూడా మొత్తం కవర్తోనే క్లోజ్ చేసి ఉంది. సో మనకు ఓపెన్ చేసినా ఇంకా యూజ్లెస్. అక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది, బట్ మొత్తం కవర్తో క్లోజ్ చేసి ఉంది కాబట్టి ఇంకా మనం చూడలేము. సో అదండి ఇవాళ రూమ్ టూర్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము అసలు గోవాకి రావడానికి ముందే ఒక ఎయిర్బిఎన్బి అని చెప్పేసి ఒక వెబ్సైట్లో విత్ పూల్ ఉన్నది ఒక మంచి రూమ్ అపార్ట్మెంట్
సెలెక్ట్ చేసాం అనమాట, అంటే బుక్ చేసినాం. బట్ వచ్చి చూసిన తర్వాత ఏంటంటే అది ఒక 1 BHK విత్ బెడ్రూమ్ కిచెన్ అన్ని కలిపి, అంటే 1 BHK ఒక సపరేట్, దాని పక్కన ఇంకొక రూమ్ ఒక ఓన్లీ బెడ్రూమ్ అట్లా ఇచ్చిండు అనమాట. సో మాకు అది ఒక్కటే నచ్చలేదు. కాకపోతే చూడడానికి కొంచెం రిచ్గా ఎక్స్పెన్సివ్, మంచిగా నీట్ లుక్ విత్ పూల్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు అంత బాగుంది. బట్ మాకు ఒకటే ఒకటి నచ్చలేదు, ఆ పక్కన బెడ్రూమ్ ఉండేసరికి ప్రతిసారి అక్కడ నుంచి ఇటు రావడం, మళ్ళీ కలిసిన ఫీలింగ్ ఉండదు, మమ్మీ వాళ్ళ ముందే కొత్త ఇక్కడ ఫస్ట్ టైం వాళ్ళు రావడం కాబట్టి. సో అందుకోసమే అని చెప్పేసి మేము అది క్యాన్సిల్ చేసినాం. దాని తర్వాత కాన్సన్ అనే పర్సన్ మాకు ఇక్కడ 2-3 హౌసెస్ చూపించిండు. ఎందుకు మేము 2-3 చూసామంటే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, ఇంకా అప్పుడు ఇంకా ఏం చూస్తాం అని చెప్పేసి ఓన్లీ ఆ 2-3 హౌసెస్ చూపిస్తే మాకు అందులో ఇది ఫైనల్ చేసాం అనమాట. అండ్ అఫ్ కోర్స్ మేము సాటిస్ఫై, మాకు నచ్చింది కూడా, అందరం కలిసినట్టు ఉంటుంది. అండ్ కొంచెం ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్, మాకైతే పర్ డే ఐ థింక్ 4000 అట్లా పడింది. సో మాకైతే మంచిగా అనిపించింది, అందుకోసం మేము ఇది తీసుకున్నాం అనమాట. ఒకవేళ మీకు ఇలాంటి రూమ్ కావాలనుకుంటే ఆ కాన్సన్ అనే పర్సన్ నంబర్ కానీ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అఫ్కోర్స్ ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కాన్సన్ అనే పర్సన్ ఇదే కాదు, ఇంకా వేరే అన్ని కూడా, అంటే వేరే అపార్ట్మెంట్స్ కానీ మీకు ఎలాంటి కావాలంటే అలా ముందే చూపించి ఫోన్లో మాట్లాడినా కూడా ఫొటోస్ పంపించి బుక్ చేస్తాను అనమాట. సో నో ప్రాబ్లం, అతను ట్రస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్లాగో మనం రూమ్ తీసుకున్నాం అంటే ఎక్కువ ఇక్కడ ఉండం కదా రూమ్లో, మోస్ట్లీ మనం ట్రావెల్ అంటే ఐ మీన్ చూడడానికి లొకేషన్ చూడడానికి వెళ్తాం కాబట్టి నాకైతే సఫిషియెంట్ అనిపించింది, సరిపోతుంది. ఇంత ఇంతకన్నా మరీ ఎక్స్పెన్సివ్ అంటే ఐ డోంట్ థింక్ సో ఇంకా అంత అవసరం లేదు. అంటే అఫ్ కోర్స్ మీ అప్ టు యువర్ చాయిస్, బట్ నాకైతే ఇంత అని అంటే ఇంత సరిపోతుందని నాకు అనిపించింది విత్ మై, అంటే మా అందరి ఫ్యామిలీకి మా అందరికి అయితే సరిపోతుంది అనిపించింది. సో దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.